మనం పూజ చేసుకోవచ్చు. ఈ రెండు పద్ధతులు మనం ఫాలో అవ్వచ్చు. అయితే గురుగారు మన కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, హరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, మనతో గురుగారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. జై శ్రీమన్నారాయణ, చెప్పండి హరి గారు, మీ డౌట్ ఏంటి చెప్పండి. అంటే మీరు సొంత గృహం అండి మీది? అద్దీంట్లో ఉంటున్నారా? ఎక్కడ అండి ఉండేది మీరు? ఉప్పల్లో. చెప్పండి, ఆ గృహం ఏ భాగం, ఏదండి, తూర్పా ఉత్తరమా ఏంటది? ఈస్ట్ ఫేస్. అంటే రెండు, అంటే రెండు భాగాలు ఉండే దాంట్లో ఉంటున్నారా, మీరు ఇండిపెండెంట్గా ఉంటున్నారా? అంటే ఇండిపెండెంట్ హౌస్లో సాధారణంగా ఒక రెండు ఉన్నాయనుకోండి, ఒక భాగం వైపు మీరు ఉంటారు, ఇంకో భాగం వైపు ఇంకొకళ్ళు ఉంటారు, అలాగ రెండు పోర్షన్స్ ఉండే దాంట్లో ఉంటున్నారా అని. ఓకే ఓకే, సరేనండి. అంటే ఒకవేళ మీరు, అంటే మీ ఓన్ గృహం కాదంటున్నారు, ఒకవేళ వాస్తు పరంగా అయితే మీరు అనే పద్ధతిలో కనుక ఉంటే కొంత ఆ పక్క గృహం, ఎందుకంటే ఇలా కట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కిచెన్ మీకు ఈశాన్యంలో, లేకపోతే ఏదో ఒకటి ఒక బాత్రూమ్ మీకు ఉత్తరం, ఇలా పడే పరిస్థితులు ఉంటాయండి గృహానికి. సో అలా ఉన్నప్పుడు మీరు ఉండేది మీ భాగం మీరు అనుకుంటారు నాకు కరెక్ట్గా ఉందని, బట్ పక్కన ఏదైతే మీకు అటాచ్డ్గా ఉండే గృహం ఏదైతే ఉంటుందో దానికి ఉండే కిచెన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు నెగిటివ్, అంటే మీకు మంచి ప్రాంతంలో అది పడే అవకాశం ఉంటుంది, అది మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయన్నమాట. అది అదొకటి. మీరు మీరు పేరు చెప్పిన పేరు ప్రకారం హరిగారు అంటే కర్కాటక రాశి అవుతుంది పుష్యమి నక్షత్రం. కొద్దిగా మీకు అష్టమశని కూడా మన జనవరి నుంచి మొదలైంది, ఒకవేళ జాతకపరంగా కూడా ఒకవేళ అటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు. అది